నమస్తే అండి. ఇప్పుడే నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఆయన కూడా ఒక సినిమా దర్శకులు, నా స్నేహితులు అన్నమాట. సో ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తా. ఏదో బూత్గా అనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ బూత్గానే ఉంది. దానికి భజగోవిందం, మన శంకరాచార్యుల గారు చెప్పినటువంటి భజగోవిందాన్ని ఇలా మేదబడ్డాలు, మూతిముద్దులు వీటి కోసం ఉపయోగిస్తున్నారు. సినిమా వాళ్ళైనా సరే, సినిమా రచయితలైనా సరే, సినిమా ప్రొడ్యూసర్లైనా సరే, సేజే సినిమా అమ్మాయిగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదడు మీ కాన్షియస్లో పెట్టుకొని సాంగ్స్ రాసేటప్పుడు సక్రమంగా రాయండి. సాంగ్స్ ఒకవేళ దేవుడి పాటల గురించి మీరు రాసేటట్లయితే దాని పిక్చరైజేషన్లో బూతులు ఇట్లాంటి చెత్త గలీజు వన్ నైట్ స్టాండ్ల వీడియోలు చేశారంటే ఒక్కొక్కడికి ఏ మూవీ మేకర్కైనా చొప్పు తెగిపోద్ది. కాబట్టి హిందూ కల్చర్ని నాశనం చేసేది ఆ మతమోడో ఈ మతమోడో కాదు, మన మతం వాళ్ళే హిందూసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్స్ మై వార్నింగ్. ఈరోజు వరకు అసలు చేసిన సినిమాల మీద నేను ఒక్కరోజు కూడా, ఎవరి సినిమాలు చేసినా సరే మొత్తం సినిమా అంతా చూసాక మాట్లాడతాం. టైటిల్స్ మీద చాలామంది రప్చర్ చేస్తుంటే కూడా నేను ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే టైటిల్ సంగతి తర్వాత ఫస్ట్ సినిమా చూసి ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చేశారా వెల్ అండ్ గుడ్. ఎక్కడా మన భావాల్ని కానీ లేకపోతే మన యొక్క చరిత్రలు కానీ మన పురాణాలను కానీ కించపరచినంత వరకు వెల్ అండ్ గుడ్. కొన్నింటికి కొంతమంది అనవసరంగా ఇష్యూ చేస్తూ ఉంటారు, వాటిల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను, ఎందుకంటే అది పైత్యానికి చేస్తారు కొంతమంది. వ్యాలిడ్ రీజన్స్ మీద ఫైట్ చేయడం కరెక్ట్. సో భజగోవిందం అన్నది, మీకు భజగోవిందం అంటే ఎర్రపప్పగాడు లేకపోతే బిస్కెట్ గర్లు లేకపోతే ఇలాంటివి అనుకుంటున్నారా ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? సాక్షాత్తు స్వామి కోసం పాడే భజగోవిందాన్ని మీరు వన్ నైట్ స్టాండ్లకు రొమాన్స్లకు వాడతారా? పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నారా? హిందువులు చేతగానవుళ్ళు కాబట్టే, నేను మళ్ళీ చెప్తున్నా, హిందువులు చేతగానవుళ్ళు కాబట్టే కానీ రంగంలోకి దిగితే హిందువులకంటే కట్టర్ ఎవ్వడు ఉండడు. ఇంకా క్షాత్రం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎవడనైనా సరే తరిమి తరిమి కొడతారు. కాకపోతే కాస్త మౌనంగా కాస్త సైలెంట్గా నాగెందుకులే అన్నట్లున్నారు. బట్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఒక్క సినిమా వాళ్ళనే కాదు, ఎవడు చేసినా సరే, సినిమా వాళ్ళనొక్కల్నే కాదు ఎవడు చేసినా సరే వాడి మూతి పళ్ళు రాలగొట్టాలి, ఎందుకంటే మనిషి భయానికి భయపడతాడు. ఇలాంటి చెత్త పాటలు తీసేటప్పుడు ప్రొడ్యూసర్లు రైటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఓకే?